కానీ ఈసారి హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు రావడం విశేషం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఫోటో పెట్టడంలో తప్పేముందని హైకోర్టు అభిప్రాయపడింది ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ తండ్రి అని ఆయన గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని న్యాయస్థానం గుర్తు చేసింది ప్రభుత్వ ప్రకటనల్లో వైఎస్సార్ ఫోటోను తొలగించాలని కోరుతూ టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆయన ఫోటోలను ఎందుకు పెట్టకూడదని వైఎస్సార్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా అని వ్యాఖ్యానించింది ఈ వ్యాజ్యాన్ని తాము విచారించబోమని రెగ్యులర్ బెంచ్ వెళ్లాలని పిటిషనర్కు సూచించింది పిటిషన్పై సోమవారం విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు ఇది పక్కా బినామీ పొలిటికల్ పిటిషన్ అని అన్నారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రచురించిన ప్రభుత్వ ప్రకటనలను అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు ఆ ప్రకటనల్లో వారు చంద్రబాబు లోకేష్ నారాయణ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టారని గుర్తు చేశారు మంత్రులు మాజీ మంత్రులు ఇతర వ్యక్తుల ఫోటోలు ప్రకటనల్లో పెట్టుకోవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలోనే అనేకమార్లు తీర్పునిచ్చిందని ఆయన గుర్తు చేశారు